చేస్తారని నమ్మకండి. దయచేసి కారు గుర్తుపై ఓటేజ్ గెలిపించి మన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా. బీజేపీ వాళ్లకు వాళ్ళు ఒక్కళ్ళే దేశాన్ని రక్షించినట్టు చెప్పుకుంటారు. దేశం అంటే మనకు కూడా ప్రేమనే, దేశం అంటే అభిమానమే, మనం కూడా భారతీయులమే. దేశం కోసం అవసరం ఉన్ననాడు కేసీఆర్ గారు సోనియా గాంధీకి కలిసి అవసరం ఉన్నాడు మోడీని కూడా కలిసి దేశం కోసం మనం ఎప్పుడైనా నిలబడి ఉంటాం. ఈ ప్రభుత్వం అక్షరాన్ని ఇంత బాగుంది, అంత బాగానే ఉంది, కళ్ళ మూడ కాపాడుతుంది. నాకు వచ్చిన తర్వాత అది ఆగదు, కానీ ఎండాకాలం పోతుంది, కుయ్యమాట ఆ కుయ్యం అంటే ఆపోజిట్ వాళ్ళది గూబా కుయ్యం అన్నది. మరి మళ్ళీ ఈసారి కూడా మీరు కారు గుర్తు పక్కకు కాగిత ఫోటో పక్కకు వస్తుంటే ప్రతిపక్షం వల్ల గూబా గుయ్యం అనాలి, మన కారు గుర్తుకు ఓట్ల మీద ఓట్లు పడాలి. మరి మనం దయచేసి మీ అందరికి కొడతా ఉన్నా. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉన్నది, నాకు అలక చేసారు మీరు అందరూ. నాకు మొత్తం రాయకల్ మండలంలో ఎక్కువ మెజారిటీ ఇచ్చిన గ్రామం అల్లీపూర్ గ్రామం. నేను ఎన్నడూ కూడా ఇక్కడి యూత్ను కానీ పెద్దలను కానీ ఇక్కడి నాయకులను కానీ అక్క చెల్లెలను అవ్వాలని మర్చిపోయే సమస్య లేదు. ఇంత పెద్ద మెజారిటీ నోట్లు నాకు ఎక్కడ రాలే, ఏదో సాటు కాదు, ధైర్యంగా సంధి తిరిగి మీరే ప్రచారం చేశారు. మా లీడర్లు ఎంత చేశారో మీరు కథ చేశారు. రేపటి నాడు కవితక్క కూడా మీరు దయచేసి చాలా తక్కువ టైం ఉంది, 5 రోజులు ప్రచారం చేసి భారీ మెజారిటీ గెలిపింది. మరొక సమస్య ఉన్నది, పసుపు రైతుల కోసం ఇక్కడ రైతులున్నారు, రైతు బిడ్డలున్నారు. పసుపు రైతుల కోసం ఎక్కువ పనిచేసిన ఎవలే అంటే కవితక్క. ఇవి కాలి మాటలు కాదు చేతలు. ఢిల్లీలో కవితక్క పార్లమెంట్లో మాట్లాడింది, పసుపు రైతులు నష్టపోతున్నారు, పండిస్తలేరు, పంట విస్తీర్ణం తగ్గిపోతుంది, 2 ఎకరాలు ఇస్తాడు అర్ధ ఎకరం కూడా ఎత్తలేరు, మీరు బయట దేశాలకి తెప్పియకుండ్రి అని చెప్పి నన్ను కూడా దొరుకుని పోయింది. నాతో పాటు సారంగాపురం మండలపు నాయకులు కూడా వచ్చింది. మళ్ళా ఎమ్మెల్యేలందరినీ దొరుకొని బొంబాయి దొరకపోయింది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు బొంబాయిలో, అయ్యా మీ మోడీ గారికి చెప్పండి నాతో పాటు మీ దగ్గర కూడా పసు పడుతుంది కదా చెప్పండి అంటే పాపం ఆయన కూడా స్పందించి ఉత్తరం రాసిండు మోడీకి. కవిత చెప్పింది కరెక్టే, మనం చెయ్యాలి, పట్టించుకోలే. ఆరికెళ్ళి కేరళకు పోయినాం, ఓమన్ చాంది అంటారు. మీరు దుబాయ్లో మలయాళీలు బాగుంటారు అడుగుర్రి, ఇక్కడ ఫోటో ఉన్నది, నేను ఇచ్చిపోతా. నేను కూడా ఉన్న పక్కకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఇంట్లోకి దొరకపోయి మంచిగా శరబత్ కూడా తాగిచ్చాడు, అన్నిన్నాడు. మరి రాహుల్ గాంధీకి ఏం రాసిండో తెలియదు, ఏం చేసిండో తెలియదు. అక్కడ పోయి దండం పెట్టొచ్చినాం, కొద్దిగా పెద్ద మనిషి ఆయన, మీరు చూస్తే తెలుస్తుంది మంచిగా 70 ఏళ్ళు, చాలా మంచి మనిషి. అయ్యా కొద్దిగా చెప్పు అని ఆడికెళ్ళి నేను పోలే టైం లేక, అస్సాం అంటే దేశంకు ఆకు రాకుంటుంది, ఆడ కూడా పడుతుంది, అక్కడికి పోయింది. పాపం చనిపోయింది జయలలిత గారు, తమిళనాడు పోయింది కవిత అక్క. ఇంతే కాదు, కటకాపురంకి వెళ్ళి రైతు
భూపత్పురంకెళ్ళి రైతు, లచ్చకపేటకెళ్ళి రైతు, నాగనూరు మోతకెళ్ళి, ఇబ్రహీంపట్నంకెళ్ళి, బండలింగాపురంకెళ్ళి, నిజామాబాద్ దానకా 60 మందికి విమానం టికెట్లు కొని తోలుకొని మేము రైతులం. ఢిల్లీలో వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికైనామయ్యా దండం పెట్టాం. జూడు ఆలోచన చేయాలి. మళ్ళీ అటెన్క ఆఖరుకు రామ్ దేవ్ బాబా చూసి ఇన్నర్ కావచ్చు, పతంజలి పసుపు బాగా వాడతారు. ఆఖరుకు నువ్వన్న చొక్క కంపెనీ పెట్టాలని 2 కాలు మొక్కినాం, 3 సార్లు పోయినాం. ఇవన్నీ అయినాక ఇవన్నీ కాగితాలు పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాం. ఉన్నది ఫోటో చూడు, ఫోటో దిగతాది పోలే ప్రధానమంత్రి దగ్గరికి. మనకేమో అవసరం, పని కోసం పోయినాం. మరి మీరు అందరూ ఆలోచన చేయండి. మరి ఎన్నడని కాంగ్రెస్ నాయకులు ఈ రైతుల గురించి ఇట్లా తిరిగినోళ్ళు అన్నారా? ఎవరన్నారా? జగన్ రెడ్డి గారు పోయినరా? ఇవాళ ఈ అరవింద్ గారు పోయినరా? ఈ బీజేపీ అరవింద్ గారు తండ్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ఎంపీ, మనసారి చేసేడు మన పార్టీలో కత్తే, ఇంకా మన పార్టీ నిలబడాలి నారా. నా రీటు కొడుకాడు ఒక్కనాడు నోరు తెరిచింది లేదు, కవిత కంటే వచ్చింది లేదు, నిజామాబాద్ లో పనిచేసింది లేదు, జగిత్యాలకు వచ్చింది లేదు. మరి ఎవరిని చూసి ఓటేయాలి? పని చేసే వాళ్ళని చూసి ఓటేయాలి, పని చేసే వాళ్ళని చూసి ఓటేయాలి. దయచేసి మన కవితక్క మన కోసం పనిచేస్తుంది. మొన్నటి నాడు నన్ను ఆదరించారు, మరి రేపు వచ్చే ఎలక్షన్ 11 నాడు 12 మిషన్లు ఉంటాయి. అందులో మొదటి నెంబర్ మిషన్, ఇట్లా పోగానే ఎడవసేయబాద్ మొదటి నెంబర్ మిషన్, అందులో పైకెళ్ళి 2వ గుర్తు కారు గుర్తు. కవితక్క బొమ్మ ఉంటుంది, పేరు ఉంటుంది, కారు గుర్తు బొమ్మ ఉంటుంది. దాని పక్కకు ఇంతకు ముందు చెప్పినట్టు మళ్ళొక్కసారి మీరు వస్తే ఈడ కుయ్యం అంటే అక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, గూబ గుయ్యం అనాలి. మరి మీరు మహిళలు అక్కడ వెళ్ళి అక్కడ ఎంత ఆస్పత్రి ఒక్కసారి అందరు మీ నోట్లతో కూడా అనాలి. మనదే గుర్తు నల్లలు పడుతుంది కదా, పుస్త పని కారు గుర్తు పడింది. మనదే గుర్తు, మనదే గుర్తు పని చేసే వాళ్ళకు. బాగుంది ఈరోజు Thank you.
చెందిన యువ నాయకుడు శ్రీ దుర్గ శ్రీధర్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా చిత్తలూరు సర్పంచ్ తమ్ముడు శ్రీనివాస్, మరి పార్టీ మండలాధ్యక్షుడు తిరుపతి గారు, టీఎస్ఏ చైర్మన్ మూరపల్లి మహాసభ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గంగా రమాదేవి గారు, అమ్మూర అన్మల్ సార్, ఉదయశ్రీ గారు, మిగతా కొంతమంది టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో, మరీ ముఖ్యంగా శ్రీధర్ రెడ్డి,
శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు చింతలూరు కొత్తపేట చెందిన యువత భారతీయ జనతా పార్టీకి భారతీయ హోంవార్చకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేర్చిన సందర్భంగా యువత అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అదేవిధంగా భారతదేశం మొత్తం కూడా మంచిగా ఉండాలనే భావనతోటి పనిచేస్తున్న పార్టీ. కేసీఆర్ గారు ఎన్నడైనా కానీ మనది ప్రాంతీయ పార్టీ అయినా కానీ జాతీయ దృక్పథంతో పనిచేసిన వ్యక్తి కేసీఆర్ గారు. అన్ని వర్గాలను అన్ని మతాలను అన్ని ధర్మాలను సమానంగా చూసి తప్ప ఎలక్షన్లు రాగానే ఒక ధర్మం ఎలక్షన్ అయిపోయినాక మేమెట్టబోతాం అనే మనిషి కేసీఆర్ గారు కాదు. ఎప్పుడైనా ఒకే మాట ఇవాళ చూస్తూ ఉంటే మన కవితక్క గారు గత 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలే అయింది ప్రతి నెల 2 నెలలకోసారి మన నియోజకవర్గానికి రావడం, ఏం పనున్నది సంజయ్ అని అడగడం, నాతో ఇక్కడ నేను చెప్పిన పనులు చేయడం, అంతేకాకుండా మన రైతుల విషయంలో ఢిల్లీకి 3 సార్లు తీసుకెళ్ళిపోయాం. మీ ప్రాంత రైతు కట్కాపూర్ రాజిరెడ్డిని ఢిల్లీకి తీసుకుపోయినాం, భూపత్పూర్ మహేష్ని తీసుకుపోయినాం పసుపు రైతుల సమస్యల గురించి. అంటే రైతుల ద్వారా కూడా చెప్పించినాం, ఏదో ఒకటది కాదు. పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారు ఢిల్లీలో పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు పెట్టి రైతుల విషయం మాట్లాడింది, ముఖ్యంగా పసుపు రైతుల విషయం. అందుకోసం మీరందరూ కూడా దయచేసి కవితక్క గారిని మీరు బలోపేతం చేయండి, ప్రతి చెరువు నింపే విధంగా నేను కూడా కృషి చేస్తా అని చెప్పి మీ అందరికీ యువత అట్లే పెద్దలు కానీ మైనార్టీ అందరూ కూడా నేను కోరుతా ఉన్నా. మనదేం గుర్తు మరొక సమస్య ఉంటుంది మీరు అందరు చెప్పాలి. యువకులు ఉన్నారు 12 EVM పెడుతున్నారు, అంటే 12 మిషన్లు పోగానే మొదటి మిషన్ ఎడమసేయి బాస్, ఆ మొదటి మిషన్లో పైనుంచి 2వ గుర్తు ఆ గుర్తు మీద ఇప్పుడు వేయిస్తే అక్కడే ఉత్తరం ఏమంటుంది అంటుంది. ఈడ కుయ్యం అంటే కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలో గోవా కుయ్యం అంతేనా? కారు గుర్తుకే కారు గుర్తుకే కారు గుర్తుకే.